మీటింగ్కి ప్రాధాన్యత ఏంటంటే ఇప్పుడే అంకన్ గారు చెప్పారు ప్రత్యేకంగా మొన్నే జరిగిన సెమీఫైనల్స్ ఎన్నికలు మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉత్తరాంధ్ర అలాగే పశ్చిమ తూర్పు మూడు ఎమ్మెల్సీలు కూడా ఘన విజయం సాధించి దాంతో పాటు వెంటనే జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ పంచమత్ అనురాధ్ గారు కూడా గెలిచిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక నూతన ఉత్తేజం ఉత్సాహంతో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు గారి పర్యటన ఈ విశాఖలో జరగబోతా ఉంది. అందుకే ఏదైతే ఆహ్వానితులు ఉన్నారో ఇందాక చెప్పారు 34 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ లేకపోతే పార్లమెంట్ క్యాండిడేట్లు కానీ మొత్తం దాదాపు 5600 మంది ఇన్వైటర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడున్న స్పందన చూస్తూ ఉంటే దానికి డబల్ కార్యకర్తలు నాయకులు రావడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అయితే మనకున్న దీంట్లోనే ఏర్పాట్లు ఎంతవరకు చేయగలరో అన్నీ కూడా మ్యాక్సిమం చేస్తూ ఉన్నాం. ఉదయం 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా ఈ మూడు పాత జిల్లాలు ఏదైతే 34 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక సమీక్ష కూడా జరగబోతా ఉంది. దీన్ని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిది రివ్యూ చూసాం మనం గడప గడపకి కార్యక్రమం మీద రివ్యూ. గతంలో కూడా ప్రతి 2-3 నెలలకు ఒక రివ్యూ పెట్టుకునేవాళ్ళు. అయితే ఒకసారి స్పష్టంగా మనకు తేడా వస్తూ ఉంది. ప్రతి గడప గడపకి రివ్యూలో కూడా 40 మంది పనితీరు బాగలేదు, వీళ్ళకి ఈసారి సీట్లు ఇవ్వట్లేదు, లేకపోతే ఇద్దరు ముగ్గురికి హెచ్చరికలు, కొంతమందికి సీరియస్ వార్నింగ్లు ఇవ్వటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి నిన్న జరిగిన మీటింగ్ పూర్తిగా దానికి భిన్నంగా జరిగింది. ఎక్కడ ఒక హెచ్చరిక లేదు, ఒక మందలింపు లేదు, అన్నీ బుజ్జగింపులు. చివరికి ఏ స్థాయికి వచ్చారంటే ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా నేను కోల్పోవడానికి సిద్ధంగా లేను, నా మీద అన్నెసరిగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, 60 మందికి సీట్లు ఇవ్వనన్నారని ఎవరు దుష్ప్రచారం ఎవరూ చేయలే. ఆయనే ప్రతి రివ్యూ మీటింగ్లో ఈ ఇంతమందికి రావు బాగలేదు, ఈ ఎమ్మెల్యేలకు సీట్లు లేవు, ఈ మంత్రులు పనితీరు బాగలేదు, మనైతే లేటెస్ట్గా మంత్రులు కూడా మారుస్తామని చెప్పాడు. అవన్నీ కూడా ఏమి లేవు, ఇప్పుడు మొత్తం అందరూ కూడా నాకు కావాలి, అందరూ మంచిగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పే ఒక మార్పు ముఖ్యమంత్రిగా కనిపిస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏమి లేదు, ఏదైతే మొన్న జరిగిన సెమీఫైనల్స్ ఎన్నికల్లో రిజల్ట్ చూశారు, గ్రాడ్యుయేట్లో కాదు సొంత ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి గమనించాడు. అందుకే ఆయన వైఖరి మార్చుకొని ఈరోజు వాళ్ళందరినీ కూడా ఉజ్జగించే కార్యక్రమం చేపడతా ఉన్నారు. అంతేకాదు ఒక స్వయంగా మన ధర్మాన ప్రసాద్ గారు ఎల్ల, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎల్ల, వల్లభనేని వంశీ ఎల్ల, కొడాల నాని ఎల్ల, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎల్ల, ఇట్లా చాలామంది చాలా ఖచ్చితంగా ఎప్పుడు అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఈసారి మీటింగ్ పెట్టలేదు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎల్ల, ఇట్లా ఇవన్నీ కూడా ఈరోజు ఆ పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలకి ఒక సంకేతంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇందాక వెంకన్న గారు చెప్పినట్టుగా ఎన్నికలు రేపొస్తాయా లేకపోతే వనితలతో వస్తాయో, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే రేపు తూర్పున సూర్యుడు ఉదయించడం ఎలా ఖాయమో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం కూడా అంతే ఖాయం, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. మొత్తం ఉత్తరాంధ్ర 34 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల్లో ఒకప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి స్పందన మనం చూసాము, అదే స్పందన మళ్ళీ ఈరోజు ఈ మూడు జిల్లాల్లో కూడా కనిపిస్తూ ఉంది. రేపు మీటింగ్ తోటి అది మరింత ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్గా ఇది ఒక ఘన విజయం సాధించే దిశగా ఈ మూడు జిల్లాలు ఉంటాయని చెప్పని తెలియజేసుకుంటూ